హే హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే. ఈ గేమ్ ప్లే కూడా చాలా అయితే ఫండ్ అయితే ఉండబోతుంది అనమాట. నేను ఎలాగైనా కూడా పక్క బుయ్యకూడదు. దానికన్నా ముందు మీ అందరూ ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా ఫండ్ ఉండబోతుంది. ఇక పదండి, జల్లి అయితే ల్యాండ్ అయిపోతాం. నేనే అనుకుంటా ఫాస్ట్గా ఫస్ట్గా దిగేది. అయ్యా బాబే, ఓకే గైస్, ఈసారి కింద పడకుండా అయితే దిగేసిన. ఒక నిమిషం ఆగండి, ఇక్కడైతే నాకు ఎవరో ఎనిమిది సోపడుతున్నారు. ఏంది గేస్, అక్కడ ఏదో గ్యారల్ బండి లాగా ఉన్నది. అయ్యా బాబే, వాడు ఎల్లో క్రిమినల్ కదా. ఏంది గేస్, సోలో వర్సెస్ స్క్వాడ్లో వాళ్ళు ఏంది అందరిని కిల్ చేయకుండా ఏదో గ్యారల్ బండి పెట్టి లాగండి గైస్. మనం అయితే కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ దూరం నుంచి చూస్తే నాకైతే ఎటువంటిది కూడా క్లారిటీగా అవపడట్లేదు. ఓకే అమ్మాయి, ఇక్కడైతే కవర్ ఉన్నది, ఇక్కడైతే కవర్ తీసుకుని చూద్దాం. ఆగండి. ఎస్ గైస్, నేను అనుకున్నట్టు అది 100% గ్యారల బండి. అక్కడ రెడ్ క్రిమినల్ ఉండు, మన ఎల్లో క్రిమినల్ అయితే ఉన్నారు. ఆగండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి గన్స్ లేదు. మేము గ్యారలు వేస్తాం చూడు, మేము గ్యారలు వేస్తాం చూడు. ఆ గ్యారలు మీరు తింటే ప్రో ప్లేయర్ అవుతారు చూడు. జంపలక్కడి జారు గ్యారలు. అమ్మ దీనమ్మా, ఇదెక్కడి మాస్ పాటర్ అమ్మా. అవ నిజంగా మీ జంపలక్కడి జారు గ్యారలు తింటే నేను ప్రో ప్లేయర్ అయిపోతానా? ఎల్లో క్రిమినల్ అవ్వదని చెప్పట్లేదు కదా. అరే నేను ఎందుకు చెప్పగలంటే మజాకులు చేస్తా. నిజంగా పోయి మా జంపలక్కడి జారు గ్యారలు తినేసి ప్రో ప్లేయర్ అయిపో, అంతే. వెళ్ళు, జల్దీ వెళ్ళు, మరి స్టాక్ అయిపోతాయి. అయ్యా బాబాయ్ గైస్, త్వరగా వెళ్దాం పదండి, స్టాక్ అవుట్ అయిపోతే అట. అన్న ఇదిగో రెడ్ క్రిమిల్ అన్న, రెండు జంపాలు కట్టి జారు గేర్లు అర్జెంట్ గా పార్సల్ కట్టు. ఓహో ఆడం తమ్మి, రెండు నిమిషాలు ఆగు, వేడి వేడి గేర్లు ఇచ్చేస్తా, ఆగు. అరే రే గైస్, ఒక నిమిషం ఆగండి. నేను ఇక్కడ వచ్చింది దేనికి? ఇక్కడ నేను ఏం చేస్తానా? అసలు వీళ్ళు గేర్లు ఎందుకు వేస్తున్నారు? అసలు నేను సోలో వర్సెస్ స్క్వాడ్ కదా వచ్చిన. అసలు నేను ఇక్కడ దిగేసి వీళ్ళందరిని చంపాలి కదా. చిచ్చి, నేనేంది తప్ప ఆడుతాను? ఆగండి, వీళ్ళందరినీ కిల్ చేసి పడదాం. ఆగండి. అరే ఎల్లో క్రిమినల్, వీని వేసి పడదా? మన ప్లాన్ కనిపెట్టినట్టున్నాడు. ఏసీ కిల్ చేసేరా జల్దీ. ఓకే అన్న, ఇదిగో రా యాడా. అమ్మని అమ్మ, మనని గొడ్డనీకి వస్తున్నాడు గైస్. నా దగ్గర వేపర్ లేకపోతే ఏందా? ఇదిగో తీసుకో, కేవో పంచు. అయ్యో బాబాయ్, మళ్ళీ లేస్తున్నాడు. ఆగండి, నేను ఫుల్ కిల్ కొట్టేసి ఆ రెడ్ క్రిమినల్ గని సంగతి చేసేద్దాం. ఇదిగో, ఓకే కేవో పంచు, ఇక రారా రెడ్ క్రిమినల్. అమ్మ ఇదేం పెద్ద ప్లాన్ వేసినారా వీళ్ళు? మామూలు ప్లాన్ కాదు కాదు గైస్ వీధులు. అయ్యో అమ్మ బాబాయ్, ముఖం మీద కొట్టగా గ్లామర్ పోతుంది. అమ్మ నా కడుపులో కొట్టేస్తా. అమ్మ వీడు గట్టి కొట్టేస్తున్నాడు. ఆగండి గైస్, దాచుకుందాం ఇడ. అమ్మ అమ్మ, వీడు చెట్టు కుదిరిన చేయి దాకిందా? అయ్యో వస్తున్నా చూడు, ఇదే కరెక్ట్ సమయం. ఇప్పుడు వీడిని గట్టిగా స్పియర్ ఇచ్చేద్దాం, స్పియర్. అయ్యా బాబాయ్ గైస్, వీడు దున్నపోతలు ఎక్కున్నాడు, మళ్ళీ మళ్ళీ లేస్తున్నాడు ఎంత కొట్టినా కూడా. ఆగండి, ఇంకొక రెండు పంచెస్ అయితే ఇచ్చేద్దాం వీనికి. ఇదిగో లాస్ట్ పంచ్. ఆహా, లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వరప్ప. ఓకే గైస్, ఫైనల్ గా సోలో వర్సెస్ స్క్వాడ్ లో రెండు కిల్స్ అయితే కొట్టేసిన దిగంగానే. ఆగండి గైస్, వీళ్ళు నిజంగా మా జంపలు అక్కడ జారు బిట్టాలు చేస్తున్నారా లేదా? అయ్యా బాబాయ్ గైస్, వీళ్ళైతే పూరిలు చేస్తున్నారు చూడండి. ఇలాగ ట్రాప్ చేసి ఎంత మందిని కిల్ చేసిలో ఏందో ఇల్లు దొంగగాళ్ళు. ఓకే గైస్, ఫైనల్ గా అయితే కిల్ చేసిన, ఇక పదండి, ఇంకా ఎతికేద్దాం మొత్తం. అయ్యో బాబాయ్ గాయస్, కొంచెం దూరం రాగానే ఇక్కడైతే చూడండి, ఆ సకూరి ఉన్నో, ఆ సకురాగాడు అయితే రోడ్డు మీద గాయస్ ఓపెన్ ఏరియాలో రెండు కుర్చీలు వేసుకుని చూడండి ఎలా నిల్చున్నారో. అసలు ఏంది వేరే ఎనిమిస్ ఎవ్వరు వీళ్ళని ఎందుకు కొట్టట్లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు గాయస్. అసలు వీళ్ళ ప్లాన్ ఏందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆగండి, ఇక్కడ నుంచి అయితే ఏదామంటే నా దగ్గర గన్ను కూడా లేదు గాయస్. కొంచెం అయితే వెయిట్ చేసి చూద్దాం ఇక్కడ. ఒరే బాట ఆడంగా, ఇంకెంతసేపు రా, చెట్టు వెనకాలలో తొంగి ఉంటావు, జల్దీ బయటికి రా, నేను చూసేసిన కదా. అమ్మ దీనమ్మ, దొరికిపోయినా గైస్, ఈ బాటగాడు ఎలాగో చూసేసిండు. పదండి, అక్కడ పోయి అడిగేద్దాం. ఇదిగో సకురా, మీరు ఇంత ధైర్యంగా ఇట్లా రోడ్డు మీద ఎలా నిల్చున్నారు చెప్పండి? వేరే ఎనిమిస్ మిమ్మల్ని ఎందుకు గాలవట్లేదు నాకు చెప్పండి ఫాస్ట్గా. అందుకేనా నేను బాట ఆడడం అనేది, మేము ఎవరు రా సీజన్ 1 ప్లేయర్స్. ఒకవేళ మేము వాళ్ళ పక్కకి దిగినా, వాళ్ళు మా పక్కకి దిగినా వాళ్ళకే డేంజర్. ఎందుకంటే మమ్మల్ని చూస్తేనే సగం ప్యాంట్ దడిపేసుకుంటారా వాళ్ళు. మేము చాలా రేరెస్ట్ అండ్ డేంజరస్ బండిల్స్ రా మన ఫ్రీ ఫైర్ లోనే. రేరెస్ట్ బొంగ ఫ్రీ ఫైర్ లో కొత్త ఈవెంట్ చూడలేదా? మీలాంటి బాటగాళ్ళ బండిల్స్ అందరినీ రిటర్న్ ఇచ్చిండ్రా. ఇప్పుడు మీకు ఎక్కడ ఉంటుంది రా వాల్యూ? నాకు తెలిసి ఇప్పుడు ఫ్రీ ఫైర్ లో నీకన్నా నాకే ఎక్కువ వాల్యూ ఇస్తారా బాటగా. చాలరా, ఆపురా ఆడా, మాపు. వీడు ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు, ఓవర్ మాట్లాడుతున్నాడు. సకూరి ఇక నీ పని చేసేసే, వీడికి మన ట్రాప్ లో చిక్కుకున్నాడు, వీడిని కిల్ చేసే జల్దీ. ఒరే బాటాడంగా, ఇదంతా ట్రాప్ రా. ఇక్కడ మేము దిగితే ఒక్కడు కూడా ఎనిమి అవపడట్లేదు, అందరు క్యాంపింగ్ చేస్తున్నారు. అందుకే మేము ఓపెన్ లో వచ్చినాం. అప్పుడు మేము ఓపెన్ లో ఉంటే మమ్మల్ని చంపనీకి వస్తారు కదా ఎనిమిస్, అప్పుడు మేము చంపొచ్చు. అందుకే రా, ఇదంతా ట్రాప్ రా, నువ్వు ఇరుక్కుపోయినావు సకూరి, ఇక నీ పని కాని. ఓకే సకూరా డార్లింగ్ రే. అమ్మా రే, మూత పొండి కొట్టేసా అమ్మా. ఏమనుకుంటుంది గైస్, బాట్ సకూరి దీనమ్మ చూసినారా? కిక్ మావులు కిక్ కదా. అయ్యా మళ్ళీ లేస్తుంది, సూపర్ వన్ పంచ్, మావులు ఉండదు చేరు. వీడు బాటగా నువ్వేంద్రా, నాతోనే నాటకాలు చేస్తున్నారు గైస్. వీళ్ళ ట్రాప్ అట, ట్రాప్ తొక్క నువ్వేంద్రా. సకూరిని పంపిస్తున్నావు బాటగా, ఇదిగో రా అమ్మాయి. వీడో దెబ్బకి వెళ్ళైపోయింది గైస్. ఇంకా సకూరి ఇంకా చాలా పవర్ఫుల్ ఉన్నది. ఓకే గైస్, ఇంకొక రెండు కిల్స్ కూడా కొట్టేసిన, సూపర్. ఇక పదండి మొత్తం, ఇంకా మ్యాప్ అంతా ఎత్తికేద్దాం, అందరినీ కూడా కిల్ చేసి పడదుద్దాం పద. అలాగే గైస్, నేను మొత్తం ఎన్ని కిల్స్ కొట్టానో కింద పక్క కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసి వీడియో. అయ్యా బాబా, ఇక్కడ చూడండి, లోకేష్ గేమర్ కారు, రెండు లోకేష్ గేమర్ బండిల్స్ అనమాట. ఆహా, ఏంది ఓపెన్ ప్లేస్ లో ఏం చేస్తున్నావు? వీళ్ళు కూడా ఎటువంటి ట్రాప్ అని వేస్తున్నారు గైస్, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళ దగ్గర ఎటువంటి గన్స్ కూడా లేవు. ఆగండి గైస్, నాకు ఆ కారు చూడంగానే మొత్తం ఇక నేను టెంప్ట్ అయిపోయినా వెళ్ళే. ఇప్పుడు అర్జెంట్గా కార్ తోలలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకుందాం. ఇదిగో నమస్తే అన్న. అన్న ఒకసారి నీ కార్ డ్రైవ్ చేస్తానా ప్లీజ్? అరే దాందే ముందు తమ్మి, తీసుకోపోయి కార్ నీదే అనుకో మొత్తానికి. అబ్బా రెడ్ అన్న, అనేది చాలా పెద్ద మనసు అన్న. నీలాంటి వాళ్ళు రోజుకు 100 బుయ్యాలు కొట్టినా కూడా తప్పలేదన్న. ఇక పదండి గైస్, ఈ పెద్ద అన్న వచ్చే మరికి కార్ డ్రైవ్ చేసుకోమన్నాడు. ఇక పదండి, లోపల కూర్చొని అయితే ఎలా ఉందో చూద్దాం. వరే వా,
అరే తమ్మి ఏమన్నా చిక్కుకున్నావు రా మా చేతిలో అప్ప నిన్ను చూస్తున్నావు ఏం క్యాంపింగ్ చేస్తున్నారు రా ఫైనల్ గా దొరకక దొరక ఒక్క ఎనిమిది దొరికినరా దిగరా బయటికి అయ్యయ్యో గాయస్ వీళ్ళ ట్రాప్ లో మరలి చిక్కుకున్నా దీనమ్మ ఇది కూడా ట్రాప్ అయినట కైనా వీళ్ళకి తెలియదు బాటగా అలాగే ఇప్పుడు నేను చూడండి ఇదిగో ఇది నీకురా రెడ్ ఇదిగో బ్లూ ఇది నీకురా వీళ్ళని గుద్దు పడొద్దు నా చేతిలో కారు ఉన్నదంటే మామూలుగా ఉండదు చూడండి ఇప్పుడు ఆడం బాబాయ్ పవర్ ఏంటో చూపిస్తా డ్రైవింగ్ స్కిల్ ఇదిగో బ్లూ ఫస్ట్ నీకురా అది లెక్క మామూలు ఉండదు విలన్ మొత్తం మన కార్ తో తొక్కిచేద్దాం మీ చేతిలో గన్ ఉంటేందిరా నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉన్నది ఏ ఆప్రా బండి ఎక్కడికి రా పారిపోతున్నా ఆప్రా ఆపులే గీపులే డైరెక్ట్ ని ఎక్కిచేస్తారా రా 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 రెడ్ రా ఇగో డిస్కే మామూలుగా ఈసారి గట్టి గుద్దేసిన గాయ్స్ దెబ్బకి చచ్చిపోచాడు అయ్య బాబాయ్ గాయ్స్ మళ్ళీ లేస్తున్నాడు ఇదిగో రా ఫైనల్ టచ్ ఆహా మొత్తానికి అయితే వాడిని పచ్చడి పచ్చడి చేసేసినా ఇంకొకటి బ్లూ గార్డ్ ఇక్కడ అబ్బబ్బా బ్లూ గార్డ్ ఇంకా బతికే ఉన్నాడు గాయ్స్ వీడు ఆగండి వీని కూడా ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం ఎంత ధైర్యం గాయస్ ఏడ బాబాయ్నే బుగ్గ చేసేద్దాం అనుకున్నారు కాకపోతే వాళ్ళే పెద్ద బుగ్గ అయిపోయి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇల్లు అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్న రేరెస్ట్ కార్ కూడా దొబ్బేసినా మామూలుగా ఉండదు ఇక పదండి బుయా చాలా దగ్గరలో ఉన్నది బుయా కొట్టేద్దాం చెలో వారిని ఇక్కడ ఏం చేస్తున్నా గాయస్ వీడు హెల్ప్ అడుగుతున్నాడా ఇది మెనతో టీమప్ అయిదాం అని చూస్తున్నాడా హిప్ ఏమైంది హిప్ ఏంది కథ ఏంది హిప్ ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు ఈ డోర్ల పక్కడ అరే గదేం లేదు ఆడం బాబాయ్ సోలో వర్సెస్ స్క్వాడ్ చేద్దామని దిగేసిన ఆరు మూడు గంటలు అవుతుంది ఒక్క ఎనిమిది కూడా అవ్వడట్లేదు మొత్తం అందరు బాటగా లే మొత్తం పుషింగ్ చేస్తున్నారు అనుకుంటా క్యాంపింగ్ నాకైతే ఒక్కరు కూడా దొరకట్లేదు నాకు ఎప్పుడు అర్జెంట్గా మనీ అవసరం కొత్త ఈవెంట్ వచ్చింది కదా అందులో సీజన్ వన్ బట్టలు అయితే కొనాలి కాబట్టి ఏం చేయాలో తెలియక ఇట్లా బిజినెస్ ఓపెన్ చేసిన ట్రై చేస్తాం మా కొత్త టైలెట్ ని ప్లీజ్ ఓసో సింతేనా ఆగండి గాయస్ ఇప్పుడైతే ఖాళీ ఉన్నాం కాబట్టి మన హిప్ కి అయితే సహాయం చేద్దాం ఒకసారి అయితే వాష్రూమ్ అయితే చూద్దాం ఎలా ఉందో అయ్యి బాబాయ్ సూపర్ ఉంది కదా అయ్యప్ప బాబాయ్ గైస్ ఇది కూడా ట్రాప్ అయ్యింది మొత్తం ల్యాండ్ మైన్లు పెట్టినాడు ఈ దొంగగాడు అమ్మ గైస్ వీడు నన్నే మోసం చేద్దాం అనుకున్నా ఆగండి ఒక నిమిషం విన్నే వీనే ట్రాప్ లేరికిత్తా ఇదిగో హిప్పి బ్రో ఇక్కడ ఏమో పని చేయట్లేదు ఒకసారి ఇట్రా అవును ఆడ బాబా ఏం పని చేయట్లేదు ఏది ఎక్కడ ఏది అమ్మ బాబాయ్ నా ట్రాప్ లో నన్ను ఇరికిచ్చిన కదరా నాయన మరి ఏమనుకుంటాడు ఏ ఆడం బాబాయ్ అంటే నాతో పెట్టుకుంటాడు గాయస్ ఇక పదండి ఇంకొక లాస్ట్ ఒక ఎనిమిది ఉన్నాడు వాడిని కిల్ చేసి పడదాం దుమ్మ చాలే దూమ్ అయ్యో బాబే గాయస్ లాస్ట్ ఎనిమిది చూడండి జిమ్నాస్టిక్స్ చేస్తుంది జిమ్నాస్టిక్స్ అమ్మ ఏదో ఒకటి పలకడికి రావట్లేదు అయ్యో బాబాయ్ కెళ్ళి నువ్వు సూపర్ గా చేస్తున్నావు తెలుసా నువ్వు నిజంగా చాలా గ్రేట్ నాకు మోసపోయాను కదరా మామ కెళ్ళి వద్దు కెళ్ళి కెళ్ళి వద్దు కళ్ళి కెళ్ళే అమ్మ చింతకు కొట్టేసింది కదరా అయ్య బాబాయ్ ఎంత తెల్లగా ఉండేటువంటి మామ చూడండి ఎంత నల్లగా చేసిందో అందుకే మీరు సోలో వర్సెస్ స్క్వాడ్ లో ఊకే బుయ్యా కూడా కాదు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతా అంటే దరిద్రాలు అయ్యా ఎన్ని ట్రాపులు తప్పించుకున్నా గాయస్ లాస్ట్ కి చూడండి కెళ్ళి ట్రాపులు పడిపోయినచ్చా ఓకే గాయస్ ఫైనల్ గా చూసేశారు కదా ఈ రోజు ఈ సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే వచ్చేసరికి ఎప్పుడు మనమేనా బుయ్యా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా మనకి రివర్స్ గా అయితా ఉంటాయి అనమాట సరే గాయస్ ఈ వీడియో మీకు చాలా అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం పక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మన ఆడం బాబాయ్ ఎన్ని కిల్స్ కొట్టిండో కింద పక్క కామెంట్ చేసి అయితే మర్చిపోకండి ఇక తిరిగి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటిల్ దెన్ టాటా బై బై లవ్ యూ అండ్ టేక్ కేర్ గాయ్స్.